ఇక రిషి చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఏంటి రిషి ఇంత తొందరగా వచ్చావేంటి కాలేజీ నుంచి అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటే, ఇక రిషి మాత్రం కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి తన రూమ్లోకైతే వెళ్ళిపోతాడు. వెంటనే విశ్వనాథం ఏంజల్తో రిషికి తలనొప్పిగా ఉందంట, కొంచెం కాఫీ తీసుకెళ్ళి బొమ్మ అని అనటంతో సరే విశ్వం అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటుంది. ఇక రిషి తన రూమ్లోకి వెళ్ళి వాటిని వీటిని ఇసిరేస్తూ ఉంటాడు. ఈ వసుదారి ఇక్కడికి ఎలా వచ్చింది, నేను ఇక్కడ ఉన్నానని తనకు తెలిసిందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వసుదార అలాగే జగతి చేసినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాకు మీరు తీరని ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు. మీరు చేసిన ద్రోహానికి నాకు నేనుగా శిక్ష వేసుకొని మీ అందరినీ వదిలి దూరంగా వచ్చేశాను అని చెప్పి ఇక రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా, ఈ వసుదార అక్కడ ఉంది అంటే నా గురించి అందరికీ తెలిసిపోతుంది, నేను వసుదార ముఖం చూడకూడదని అనుకున్నాను కదా అని చెప్పి రిషి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఏంజల్ రిషికి కాఫీ తీసుకొని వస్తుంది. రిషి నీకు తలనొప్పి అంట కదా, ఇదిగో కాఫీ తగ్గు కొంచెం తగ్గుతుంది అని చెప్పి ఏంజల్ అంటే పర్వాలేదులే ఏంజల్ అని చెప్పి అంటాడు రిషి. లేదు రిషి, నువ్వు కాఫీ తాగు వెంటనే తగ్గిపోతుంది, అందులో నీకోసం స్ట్రాంగ్గా తీసుకొచ్చాను అని చెప్పి ఏంజల్ అంటే చాలా థ్యాంక్స్ ఏంజల్ అని చెప్పి అంటాడు రిషి. ఏమైంది, ఎందుకు వచ్చావు కాలేజీ నుంచి తొందరగా అని చెప్పి ఏంజల్ అంటే ఏమీ లేదు, నాకెందుకో బాగా అనీజీగా అనిపించింది అని అంటాడు రిషి. అదేంటి రిషి, నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే ఇక రిషి మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విశ్వనాథం కూడా అక్కడికి వస్తాడు. ఏంటి రిషి ఎందుకు తలనొప్పి వచ్చింది, ఎందుకు తొందరగా వచ్చేసావని అంటే ఇక రిషి ఏం చెప్పాలో ఏంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నీకు కన్వీనియంట్గా లేదా, ఆ కేడీ బ్యాచి నిన్నేమైనా అన్నారా అని చెప్పి ఇక విశ్వనాథం అంటూ ఉంటే, అదేమీ లేదు సార్, ఆ కేడీ బ్యాచే కాకుండా ఇంకెంత పెద్ద గ్యాంగ్ వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేరు, నేను దేనికి భయపడినా అలాంటి వాటికి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. మరి ఎందుకు వచ్చావు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, రీసెంట్గా ఎవరైనా కొత్తగా లెక్చరర్స్ జాయిన్ అయ్యారా కాలేజీలో అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఒక అమ్మాయి జాయిన్ అయింది, తన పేరు వసుధారా అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వనాథం. తను కొత్తగా మ్యాథ్స్ లెక్చరర్గా మన కాలేజీలో జాయిన్ అయింది, ఆ అమ్మాయి రాబట్టే మన కాలేజీలో ఈ కేడీ బ్యాచ్ ఉందని వాళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తున్నారని మనకి తెలిసింది. లేకపోతే అందరూ కూడా వాళ్ళకి భయపడి అసలు కంప్లైంట్ చేయటం లేదు. ఒక రకంగా అమ్మాయి వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది మనకు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఇక రిషి అయితే ఈ పొగరికి బాగా ధైర్యం ఎక్కువ కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి రిషి ఆ వసుధార వల్ల నీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. అవసరమైతే తీసేద్దాము, వేరే కాలేజీలో జాయిన్ చేస్తాను అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, చాచా అలా ఎందుకండి, ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసేయటం ఎందుకు, అయినా నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. మరి ఇంకెందుకు రిషి అలా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, లేదు సార్ నేనైతే కాలేజీకి వెళ్ళను అని చెప్పి అనగానే, అదేంటి రిషి నువ్వే వెళ్తానని అన్నావు కదా అని చెప్పి విశ్వనాథం అంటే, నేను కాలేజీకి వెళ్ళను కానీ కాలేజీ బయట నుంచి వాళ్ళని హ్యాండిల్ చేస్తాను అని అంటాడు రిషి. అలా ఎలా కుదురుతుంది రిషి, కాలేజీకి వెళ్తేనే కదా అక్కడ ఉన్న సమస్యలు ఏంటో నీకు తెలుస్తుంది అని విశ్వనాథం అలాగే ఏంజల్ అంటూ ఉంటే, అది కాదండి కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఇక రిషి అయితే వసుదారాన్ని మనసులో ఊహించుకుంటూ ఉంటాడు. సరే రిషి ఆలోచించు, నువ్వు కాలేజీకి వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, అందులోనూ ఆ వసుదార చాలా ధైర్యం గల అమ్మాయిలాగా ఉంది, ఆ అమ్మాయి నీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఇక రిషి అయితే, ఆలోచిస్తాను సార్ వెళ్ళాలా వద్దా, ఒకవేళ బయట నుంచి ఈ సమస్యను పరిష్కారం చేయగలనా అని ఆలోచిస్తాను అని చెప్పి రిషి అంటూ ఉంటే, సరే రిషి నీ ఇష్టం, నాకైతే సమస్య పరిష్కారం తొందరగా కావాలి అని చెప్పి విశ్వనాథం అంటాడు. సరే సార్ అని అంటాడు రిషి.